హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా కిట్టీ పార్టీ ఒకటి ఉండిందండి, దానికోసరంగా మేము బిర్యానీ జోన్ అని ఒక హోటల్ ఉంది అక్కడికి వచ్చామండి. రెస్టారెంట్కి బిర్యానీ జోను చాలా బాగుంది అక్కడ, వాళ్ళ అన్నీ చూపిస్తాను. మేము తెప్పించుకున్నటి మాత్రం చూపిస్తాను, అన్నీ అంటే కాదు, మేమేమేమి తెప్పించుకున్నామనేది మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ మాకు ప్లేట్లో అన్నీ అరేంజ్ చేసి సలాడ్స్ అయితే తెచ్చిపెట్టేసినారు, తర్వాత అన్నీ ఒక్కొక్కటిగా సర్వ్ చేసుకుంటూ వచ్చారు. సరే, మీకు ఈ వీడియో ఎందుకు చేయకూడదని చెప్పి నేను అప్పటికప్పుడు అనుకొని మీకు వీడియో అయితే తీయడం జరిగిందండి. మెయిన్గా ఇవన్నీ మేము ఫస్ట్ స్టార్టర్స్ మొదలు పెట్టాము, ఆ స్టార్టర్స్తోనే మాకు కడుపు నిండిపోయింది అనుకోండి, ఇంకా బిర్యానీ జోన్కి వచ్చి బిర్యానీ తినకపోతే ఎలాగని చెప్పి ఫైనల్గా బిర్యానీ అయితే తెప్పించుకొని తిన్నాం. కానీ రోటీలు కర్రీలు ఏమీ తీసుకోలేదు. ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బిర్యానీ జోను, మనకు తెలిసిన వాళ్ళదే, అందుకోసరం నేను చెప్పడం లేదు. మేము వచ్చాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి, అసలు ఎంత బాగున్నాయో అన్ని వెరైటీలు బాగున్నాయండి. మేము ఏమేమి తీసుకున్నామని చెప్పి మీకు నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. మెయిన్గా ఇవి ఒకటి ఏదేదో మష్రూమ్స్ పెట్టాడండి, అది చాలా బాగుంది. మష్రూము లోపల చీజ్ అంతా పెట్టి, ఆ మష్రూమ్ లోపల చీజ్ పెట్టి ఏదో చేశాడు, గ్రిల్ చేసినట్టున్నాడు. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా, అసలు ఆ మష్రూమ్ తింటూ ఉంటే నాకైతే చాలా నచ్చిందండి. అందరికి కూడా చాలా బాగా నచ్చాయి, కానీ వాళ్ళు మా ఫ్రెండ్స్ మాత్రం మమ్మల్ని ఫోటోలు తీయొద్దన్నారు, అందుకని నేను వాళ్ళ వరకు తీయలేదు, నా వరకే నేను తీసుకొని నేను మీకు పెడుతూ ఉన్నాను. ఇది చికెన్ అండి, ఈ చికెన్ కూడా ఎంత సాఫ్ట్గా ఉందంటే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది, అసలు భలే బాగుంది. దానికి ఒక డిప్ కూడా ఇచ్చాడు, ఆ డిప్ కూడా మేము నంచుకొని తినడం జరిగిందండి. చాలా అంటే చాలా బాగుంది, మీరు కూడా ఆ బిర్యానీ జోన్కి వస్తే మాత్రం తప్పకుండా ఇవన్నీ ఆర్డర్ చేసుకొని తినండి. చీజ్ బాల్స్ అని పెట్టాడండి, అవి అయితే అసలు ఎంత బాగున్నాయో. ఇవేనండి చీజ్ బాల్స్, ఈ చీజ్ బాల్స్ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. అసలు ఎంత వేడి వేడిగా క్రిస్పీగా ఆ డిప్పు నంచుకొని, మయోనైస్ అంటారు కదా అది కూడా ఇచ్చాడు, అది కూడా వేసుకొని మేము తిన్నాము. చికెన్ కబాబ్ లాగా అది ఒకటి ఇచ్చాడు, అంటే మనమే ఆర్డర్ చేసుకున్నాంలేండి, మేము షోలే కబాబ్ అని చెప్పి అదొకటి చేసినాము. అసలు ఏది పట్టుకున్నా అసలు అంత టేస్టీగా ఉన్నాయి. చాలా అంటే స్టార్టర్సే ఎక్కువ తెప్పించేసుకొని తినడం వల్ల మాకు ఇంకా మెయిన్ కోర్స్కి పోలేకపోయినాము, స్టార్టర్సే ఎక్కువ అయిపోయింది. ఇది వెజిటేరియన్ వాళ్ళకి మష్రూమ్ బిర్యానీ అండి, అది కూడా చాలా బాగుందంట. అన్నీ బిర్యానీలు అసలు ఇంకా అదిరిపోయినాయి. ఇది వచ్చి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఇది మటన్ బిర్యానీ అండి. చాలా చాలా అంటున్నారు, కొంచెమే వేసుకున్నారు ఫస్ట్ ఎలా ఉంటుందని, తర్వాత మొత్తం కొద్ది కొద్దిగా వేసుకొని తింటూనే ఉన్నారు. ఇది చికెన్ బిర్యానీ, నేను ప్లేట్ మారుస్తా అన్నాడు, పర్వాలేదు ప్లేట్ ఏం మార్చిన అవసరం లేదు ఏమని చెప్పాను, దాంట్లోనే పెట్టించుకున్నాను. చికెన్ బిర్యానీ అయితే పెట్టించుకున్నాను నేను, మటన్ తినలేదు నేను, మటన్ కూడా నాకు ఇష్టమే, అన్ని రకాలు తినలేము కదా అని చెప్పి నేను చికెన్ బిర్యానీ మాత్రం పెట్టించుకున్నాను. ఒకవేళ మగవాళ్ళు బాగా తినేవాళ్ళు వస్తే మాత్రం భలే తింటారు. ఇప్పుడు మా ఫ్రెండ్ చూడండి, వద్దు 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 అన్నది, అతను వద్దొద్దు అన్నామే అన్ని చేతులు పెట్టినామే, మళ్ళీ 3-4 సార్లు పెట్టుకుందండి, అంటే అంత బాగుంది చికెన్ బిర్యానీ అని చెప్పి 3-4 టైమ్స్ మళ్ళీ కొద్ది కొద్దిగా పెట్టుకొని తినిందండి. చాలా బాగుంది, నిజంగా సూపర్గా ఉంది ఈ చికెన్ బిర్యానీ మాత్రం. అన్నీ అసలు ఏది పట్టుకున్నా చాలా బాగుంది, టేస్ట్లెస్ అని చెప్పడానికే లేదు, అంత టేస్ట్ఫుల్గా చాలా బాగున్నాయి. రైతా కూడా చాలా బాగుంది. అసలు ఏది లాస్ట్గా ఫైనల్గా మేము పెరుగన్నం వేసుకున్నామండి. ఈ పెరుగన్నం కూడా ఎందుకు తిన్నాము, మామూలుగా మనకు ఎన్ని తిన్నా పెరుగన్నం అయితే ఉండాలి, ఆ పెరుగన్నం కూడా ఎంత బాగుందంటే దాంట్లో జీడిపప్పులు, తర్వాత ఇంకేమేమి వేసారు, తర్వాత ఇవి
దానిమ్మకాయ గింజలు వేసారండి, పొమోగ్రనేటు, అది కూడా చాలా బాగుంది. చూపిస్తాను మీకు పెరుగన్నం కూడా, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇది పెరుగన్నము, దాంట్లో బాగా మెత్తంగా బాగా కలిపేసి పెరుగేసేసి దాంట్లో తిరగమాత వేసి కొంచెము జీడిపప్పులు, దానిమ్మ గింజలు వేసాడండి. చాలా టేస్టీగా ఉంది. చిన్న పిల్లకాయలకు కూడా మనము ఈ పెరుగన్నం అయితే ఎంతో ఇష్టంగా తింటారు. అంత సాఫ్ట్గా అంత బాగా అంటే బాగా పిసికేసి బాగా కలిపేసి బాగా అయితే చేసినాడు పెరుగన్నము. చాలా అంటే కమ్మగా ఉంది పెరుగన్నం, పులుపు లేదు, అంత సప్పగా లేదు, చాలా కమ్మగా అనిపించింది. ఇలాగ పెరుగన్నం ఫైనల్ టచ్అప్ అయితే ఇచ్చేసినాము. ఇంకా స్వీట్స్ అడుగుతూ ఉన్నారు, స్వీట్స్ ఏమన్నా తింటారా, ఫ్రూట్స్ తింటారా అని. అమ్మ ఇంకా నాకేం వద్దు అని చెప్పాను నేను, ఇంకా నేను తినలేను, నా వల్ల కాదు, నాకైతే స్వీట్స్ ఏమొద్దక్క ప్లీజ్ అని చెప్పి నేను చెప్పాను. ఇది యాక్చువల్గా కిట్టి పార్టీ, స్వీట్ వద్దని చెప్తున్నాను నేను. మామూలుగా నాకైతే షుగర్ కూడా ఉంది, నేను అందరూ కూల్ డ్రింక్స్ తెప్పించుకుంటే నేను మాత్రం సోడా అయితే తెప్పించుకున్నానండి. ఈ సోడాని మాత్రం నేను బాగా ఎక్కడికి పోయినా కూడా సోడాని బాగా ఎంజాయ్ చేస్తాను, లెమన్ సోడా తెప్పించుకుంటాను. చాలా అంటే చాలా బాగుంది. ఊరికే కాదు లెమన్ సోడా కూడా ఎందుకు తెప్పించుకున్నాను, నాకు షుగర్ ఉంది కాబట్టి, మెయిన్గా లెమన్ సోడా అయితే తెప్పించుకున్నానండి. లేకపోతే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పక్కకు కానీ వస్తే మాత్రం ఈ బిర్యానీ జోన్లో మీరు తప్పకుండా విజిట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.